సూర్యునిపై ఉండే మచ్చలలో ఎంతో క్రియాశీలకమైన మార్పు వచ్చింది ఈ సన్స్పాట్స్పై అంటే సూర్యునిపై ఉండే మచ్చలలో రాబోయే ఆరు సంవత్సరాలలో ఇంకా ఎంతో వేగవంతమైన మార్పులు రాబోతున్నాయి కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి మార్పులు జరుగుతాయో సూర్యుడిలో లేదా సూర్యుడు పనిచేసే తీరుల్లో జరుగుతాయో ఎల్లప్పుడూ ఏంటంటే అసాధారణమైన మార్పులు మానవ చైతన్యంలో కూడా జరగడం గుర్తించారు కాని ఆ మార్పుకి ఒక దిశ అంటూ ఉండదు ఆ దిశను ఎవరూ నిర్దేశించరు మార్పులు జరుగుతూ ఉంటాయంతే ఉదాహరణకి ఒక పౌర్ణమి రోజున లేదా ఒక అమావాస్య రోజున ఈ రోజుల్లో మనుషుల్లో కొన్ని విధమైన మార్పులు జరుగుతూ ఉంటాయి చాలా మంది మనుషులు వాటిని గమనించలేకపోవచ్చు కానీ అవి జరుగుతూ ఉన్నాయి ఒకవేళ మీరు మానసికంగా బలహీనంగా ఉన్నట్లయితే దీన్ని మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు ఏ కారణం చేతనైనా మానసిక స్థిరత్వం లేని వారిలో ఆ రోజుల్లో ఈ అస్థిరత్వం మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జరుగుతుంది కానీ ఎవరైతే ధ్యానపరులుగా ఉంటారో వారు మరింత ధ్యానమగ్నులవుతారు సౌమ్యంగా ఉండేవారు మరింత సౌమ్యులుగా మారతారు ప్రేమగా ఉండేవారు మరింత ప్రేమగా మారతారు ఎవరికైతే పిచ్చి ఉంటుందో వాళ్లు మరింత పిచ్చిగా ప్రవర్తిస్తారు అంటే అది ఒక స్థాయిని నిర్దేశిస్తుంది కానీ ఒక దిశ వైపు ప్రేరేపించదు మీరు గనక మీ చుట్టూ ఉన్న శక్తుల మీద పూర్తిగా ఆధారపడి ఉన్నట్లయితే మీరు ఎంతో అస్థిరంగా ఉంటారు పైకి కిందకి మొత్తం సముద్రమే ఎగిసి పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీ శరీరంలో ఏమీ జరగడం లేదు అని అనుకుంటున్నారా ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు సూర్యునిపై ఏర్పడే మచ్చలు ఖచ్చితంగా ఒక విధమైన అస్థిరమైన శక్తిని సృష్టిస్తాయి కానీ అది మానవులకు ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది అందుకే నేను చెప్పాను మనం ఏదో భవిష్యవాణిని నమ్మి దేనికోసమైనా ఎదురు చూస్తే అది ఏ విధంగా పోతుందో మనకు తెలియదు కానీ మనకంటూ ఒక ప్రణాళిక ఉంటే ఎలాంటి అస్థిరమైన పరిస్థితి అయినా సరే అది ఒక అవకాశమే ఎందుకంటే విషయాలన్నీ మారుతూ ఉన్నాయి పరిస్థితులు మారుతూ ఉన్నాయి కాబట్టి విషయాలను మనకు ఎలా కావాలంటే అలా మలుచుకోవడానికి ఇదే సరైన సమయం కాబట్టి అది ఒక సంభావ్యత దాని అర్థం ఇప్పుడు మాత్రమే అవకాశం ఉందంటారా అంటే కాదు ఎల్లప్పుడూ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కానీ కొన్నిసార్లు మిగతా సమయాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇక ప్రకృతి పరంగా చూస్తే మన గ్రహం పనిచేసే తీరును బట్టి చూస్తే సహజంగా ఖగోళంలోని ఇతర గ్రహస్థితులు ఈ గ్రహం మీద ఏ విధంగా పనిచేస్తాయో చూస్తే రాబోయే ఆరు సంవత్సరాలలో ఎంతో కొంత మార్పు ఉంటుంది బహుశా ఎంతో కొంత అనడం సరికాదేమో తప్పకుండా మనం గుర్తించగలిగే స్థాయిలో మార్పు ఉంటుంది అందుకని మనకంటూ ఒక ప్రణాళిక ఉంటే ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి ఇటువంటి అస్థిర స్థితిని మనం ఉపయోగించుకోవాలనుకుంటే మనం తగినంత మందిని తయారు చేయగలిగితే అందుకు అవసరమైన సాధన తమలో అవసరమైన ఏకాగ్రత ఉన్న వారిని తయారు చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా మానవ చైతన్యం పైకి లేస్తుంది ఇతర సమయాల్లో కంటే ఎంతో సులభంగా జరుగుతుంది ఆ విధంగా చూస్తే ఇది మరింత అనువైన సమయం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎలాంటిదంటే గాలి ఇలా వీస్తున్నప్పుడు మీరు ఇలా ఎగిరితే మీ దగ్గర ఒక విమానం ఉండి మీరు దాంతో ఎగరాలనుకుంటే సునాయాసంగా మీరు ఎగురుతారు ఒకవేళ మీరు వీస్తున్న గాలికి వ్యతిరేక దిశలో ఉంటే విమానం కూలిపోతుంది గాలి వీస్తుందంతే అది మిమ్మల్ని ఎగిరేలా చేయాలనుకోవడం లేదు మిమ్మల్ని కూల్చేయాలనుకోవడం అది వీస్తుందంతే కానీ అది మీరు ఎగిరేందుకు ఉపయోగించుకుంటున్నారా లేక కూలిపోయేందుకు ఉపయోగించుకుంటున్నారా అన్నది మీరు ఎంచుకోవాల్సిందే ప్రస్తుతం సూర్యునిపై మచ్చల పరిమాణంలో రాబోయే ఆరు సంవత్సరాలలో ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి దీనివల్ల ఈ గ్రహం ప్రవర్తించి తీరులో పెను మార్పులుంటాయి మనం పైకి ఎదగవచ్చు లేదా కుప్పకూలిపోవచ్చు నాకు పైకి ఎదగాలనే ప్రణాళిక ఉంది దయచేసి నాతో పాటు రండి